అనంతపురం జిల్లాలో మాజీ మంత్రి రఘువీరారెడ్డిని స్వగ్రామం నీలకంఠపురంలో ఆదివారం తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మాజీ పీసీసీ నెంబర్ రఘువీరారెడ్డి కలయికపై తీవ్రస్థాయిలో చర్చ ప్రారంభమైంది. రాజకీయాలకు అతీతంగా రాయలసీమ ప్రాంత నీటి సమస్య పరిష్కారం కోసం రఘువీరారెడ్డిని కలిశానని జేసీ ప్రభాకర్ రెడ్డి చెబుతున్నప్పటికీ వారి కలయికలో మరేదో అంతరార్థం ఉందని అనంతలో కొత్త రాజకీయాలకు నాంది వీరి కలయిక నాంది పలుకుతుందని తీవ్రస్థాయిలో జిల్లా వ్యాప్తంగా చర్చ ప్రారంభమైంది. అనంతపురం జిల్లా మడకసిర నియోజకవర్గంలోని మాజీ మంత్రి రఘువీరారెడ్డి స్వగ్రామమైన నీలకంఠాపురంలోని ఆయన స్వగృహంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కలిసిన సందర్భంలో రఘువీరారెడ్డితో భేటీ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇలా కామెంట్స్ చేశారు. తమ కలయికకు రాజకీయ ప్రాధాన్యం లేదని, రాయలసీమ నీటి కోసమే తాను రఘువీరారెడ్డిని కలిశానని పేర్కొన్నారు. ఇప్పటికే మైసూరారెడ్డితో పాటు రాయలసీమలో చాలా మంది సీనియర్ నాయకులను, రిటైర్డ్ అధికారులను కలిశానని పేర్కొన్నారు. భవిష్యత్ తరాల కోసం తాము పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఇదే విషయాన్ని రఘువీరారెడ్డికి చెప్పాను. ఆయన దీనిపై రఘువీరారెడ్డి స్పష్టత ఇవ్వలేదని, రాజకీయాల్లో మిత్రులు ఉంటారు, శత్రువులు ఉంటారు, కానీ ఇది రాజకీయాలకు సంబంధం లేదన్నారు. అందరం ఏకతాటిపైకి వచ్చి సీమ జలాల కోసం పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి కలయికలో రాజకీయ వ్యూహాలు ఉంటే అవి ఆచరణ సాధ్యమైతే రాష్ట్రంలోని, జిల్లాలోని కొత్త రాజకీయానికి నాంది పలకవచ్చని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. సిస్టర్ కూడా మంచి టిఫిన్ పెట్టండి, ప్రమాణం పెట్టినారు. నాకేదో కొద్దిగా మూమెంటం కావాలి. నాట్ పొలిటికల్ ఆర్ సపరేట్ స్టేట్ అని కాదు, వాటరే రాకుండా పోతా అంటే. ఒకప్పుడు రఘువీరెడ్డి అన్న పాతోళ్ళు అందరూ పోరాడినారు. ఇందాక ఎవరు చెప్పినట్టు ఇంకా శత్రుత్వం ఉంది. ఇంతకు ముందు వచ్చే రాజకీయంలో శత్రువు ఇవ్వలేదు, మిత్రువు ఇవ్వలేదు. ఇట్స్ నాట్ ఎ పొలిటికల్ థింగ్. నన్ను నేను అడిగిన రిక్వెస్ట్ చేస్తున్నాను, రండి, మీరు పెద్దోళ్ళు, రాయలసీమ వాటర్ గురించి నాట్ సపరేట్ స్టేట్ ఆర్ ఎనీథింగ్. ఒకటే చెప్పిన, జెండా ఉండదు, అజెండా ఉంటుందన్న. మనము మన ఫ్యూచర్ పిల్లల కోసం పోరాడదాము అన్నా. నేను అందరినీ కలుస్తుంది, శత్రువు లేదు, మిత్రులు లేదు, శత్రులు లేదు, ఎవరు లేదు. ఐ వాంట్ గెట్ ఆల్ దిస్ పీపుల్ టుగెదర్. అన్న రెండున్నర సంవత్సరాలు బయటకు రాదు. ఈజ్ ద లీడర్ ఆఫ్ రాయలసీ అనంతపూర్. ఈ నోస్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఏ టు జెడ్. అక్కడ కడప అవన్నీ మైసూర్ అడ్డు అన్న, నెల్లూరులో కొందరు, చిత్తూరులో కొందరు, ప్రకాశము, నెల్లూరు, దీంట్లో చాలామంది ఎక్స్ ఐపీఎస్ ఐఏఎస్ ఉద్యోగస్తులు ఉన్నారు, రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులు. సో మేము కూడా రిటైర్డ్ అయినాం, పాలిటిక్స్ మీద అందరూ రిటైర్డ్ అయినాం. రిటైర్డ్ అయినా కానీ ఫర్ ద సేక్ ఆఫ్ ద రాయలసీమ, ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ రాయలసీమ. అందుకే చెప్పిన, ఏమైనా ఒకవేళ వచ్చినా కానీ వాళ్ళు మళ్ళీ ఆ జెండా పని అయిపోతుంది, జెండా ఆ జెండా తీసుకోవచ్చు. ఓన్లీ మై ఎయిమ్ ఈస్ వీళ్ళందరినీ కలిపి నీళ్ళ కోసం కొట్లాడాను, అంతేగానే వేరే ఏం లేదు. ఏముంది, సరే అందరికీ కలుస్తున్నా, ఎవరిద్దరు నాకైతే ఏం చెప్పలే, అందరూ కూడా ఏం చెప్పలేదు. టైం అడిగింది పాపం, వచ్చినాం పోయినాం వచ్చినాం, కనబరిచిన అంతే. మరి ఆయన కూడా ఇష్ట ఇష్టాలు ఉంటాయి, కష్టాన్ని ఇష్టం ఉంటాయి, ఏమే ఏదో మేము అనుకుంటాను కాదు. సో ఐ రిక్వెస్టెడ్ నీళ్ళ కోసం కొట్లాడాను, అంతేగానే వేరే ఏం లేదు. ఏముంది, సరే అందరికీ కలుస్తున్నా, ఎవరిద్దరు నాకైతే ఏం చెప్పలే, అందరూ కూడా ఏం చెప్పలే. టైం అడిగింది పాపం, వచ్చినాం పైన వచ్చినాం, కనబరిచిన అంతే. మరి ఆయన కూడా ఇష్ట ఇష్టాలు ఉంటాయి, కష్టాన్ని ఇష్టం ఉంటాయి, ఏమే ఏదో మేము అనుకుంటాను కాదు. సో ఐ రిక్వెస్టెడ్ దెర్ ఇస్ నో రిప్లై ఫ్రమ్ మీ. అర్థమైందా? దెర్ ఇస్ నో రిప్లై ఫ్రమ్ మీ. ఇట్లా అనలే, అట్లా అనలే. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి పాపం ఇంట్లో కూర్చున్నాడు కాబట్టి త్వరగా డిసిషన్ తీసుకోవాలా చేయాలంటే నాట్ దట్ గుడ్ ఆల్సో. సో ఐ రిక్వెస్ట్ చూద్దాం ఎలా ఉంటుంది.
ఒకసారి పిలిచారు కదా సార్, టెంపుల్ ఓపెనింగ్ కూడా మిమ్మల్ని ఆహ్వానించారు సార్. అప్పట్లో టెంపుల్ కాదు సార్, సార్ టెంపుల్స్కి ఆహ్వానించండి. అవునులేండి సార్, ఇప్పుడు ఎట్లుంది సార్? ఇప్పుడు మీరు టెంపుల్ చూసినారు, మీ దీని మీద అవును సార్ ఎంత కష్టపడాలన్నా అనిపించింది. కష్టపడినాడు, ఆయన కట్టించినాడు సార్. మరి మెయింటైన్ చేసేది ఎవరు? రేపు ఎంతమంది సహకరిస్తున్నారు? ఈ కాలంలో ఏదానికి ముందుకు రారు. వాడి ఇండ్లు వాడు అనే పరిస్థితి ఉంది కాబట్టి మరి ఆయన పెద్ద ఓ అమ్మ ఆయన ఇంత కష్టపడి ఉండడు. ఆయన రాజకీయ జీవితంలో ఇంత కష్టపడి ఉండడు. లాట్ ఆఫ్ పేక్ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. మీరంతా ఎవరు చేయలేరు. ఈ ఊరికి ఒక మంచి టెంపుల్ వచ్చింది, దాన్ని టేకప్ చేయండి మీరు కూడా. అందరూ నేనేం చేయాలి, నేనేం చేయాలంటే ఇప్పుడు ఇందాక అన్నాడు అన్నం కూడా పడింది ఇంకొకటి చేసిన, అది చేయండి మీరు. అన్నం పండి ఎద్దండి, ఒక పేపర్ పండి ఎద్దండి, ఒక డేమ్ దట్ ఈ చేయండి, ఇటు అది కూడా చేయండి. సార్ థ్యాంక్ యూ సార్. ఒక పర్పస్ మీద ఆయన ఫోన్ చేయడం జరిగింది అన్నకు. అన్న నేను వస్తాను ఊరికి అంటే యువ వెల్కమ్ అన్నాడు. సిస్టర్ కూడా మంచి టిఫిన్ పెట్టింది, ప్రమాణంగా పెట్టినారు, హ్యాపీ. నాకేదో కొద్దిగా మూమెంటం కావాలి, నాట్ పొలిటికల్ ఆర్ సపరేట్ స్టేట్ అని కాదు. వాటరే రాకుండా పోతుంది. ఒకప్పుడు రఘువీర్ రెడ్డి అన్న పాతోళ్ళు అందరూ పోరాడినారు. ఇందాక ఎవరు చెప్తున్నారు ఇది శత్రుత్వం ఉంది అని. శత్రుత్వం ఉంది వచ్చే రాజ్యంలో శత్రువు తెలియదు, మిత్రులు తెలియదు. ఇట్స్ నాట్ ఎ పొలిటికల్ థింగ్. నన్ను నేను అడిగిన రిక్వెస్ట్ చేస్తున్నాను, రండి మీరు పెద్దోళ్ళు. రాయలసీమ వాటర్ గురించి నాట్ సపరేట్ స్టేట్ అని అయితే ఒకటే చెప్పిన, జెండా ఉండదు అజెండా ఉంటుందన్న. మనము మన ఫ్యూచర్ పిల్లల కోసం పోరాడదాము అన్న. నేను అందరినీ కలుస్తుంది, శత్రువు లేదు, మిత్రులు లేదు, గతం లేదు, ఎవరు లేదు. ఐ వాంట్ గెట్ ఆల్ దిస్ పీపుల్ టుగెదర్. అన్న 2.5 సంవత్సరాలు బయటకు రాదు. ఈజ్ అ లీడర్ ఆఫ్ రాయలసీ అనంతపూర్. ఈ నోస్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఏ టు జెడ్. అక్కడ కడప అవన్నీ మైసూర్ ఆడ్డన్న, నెల్లూరులో కొందరు, చిత్తూరులో కొందరు, ప్రకాశము, నెల్లూరు, దీంట్లో చాలామంది ఎక్స్ ఐపీఎస్ ఐఏఎస్ ఉద్యోగస్తులు ఉన్నారు, రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులు. సో మేము కూడా రిటైర్డ్ అయినాం, పాలిటిక్స్ అందరూ రిటైర్డ్ అయినాం. రిటైర్డ్ అయినా కానీ ఫర్ ద సేక్ ఆఫ్ ద రాయలసీమ, ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ రాయలసీమ. అందుకే చెప్పిన, ఎవరు ఒకవేళ వచ్చినా కానీ వాళ్ళు మళ్ళీ ఆ జెండా పని అయిపోతుంది, జెండా ఆ జెండా తీసుకోవచ్చు. ఓన్లీ మై ఎయిమ్ ఈస్ వీళ్ళందరినీ కలిపి నీళ్ళ కోసం కొట్లాడాను, అంతేగానే వేరే ఏం లేదు. ఏముంది సరే, అందరికీ కలుస్తున్నా, ఎవరు ఇంతవరకు నాకైతే ఏం చెప్పలే, అన్న కూడా ఏం చెప్పలే. టైం ఏడుంది పాపం, వచ్చినాం పైన వచ్చినాం కనబడిచిన అంతే. మరి ఆయన కూడా ఇష్ట ఇష్టాలు ఉంటాయి, కష్టాలు ఇష్టాలు ఉంటాయి, ఏమే ఏదో మేము అనుకుంటామే కాదు. సో ఐ రిక్వెస్టెడ్, దెర్ ఇస్ నో రిప్లై ఫ్రమ్ మీ. అర్థమైందా? దెర్ ఇస్ నో రిప్లై ఫ్రమ్ మీ. ఇట్లా అండ్లే అట్లా అండ్లే, ఎందుకంటే